వాంగ్డే వేదిక మరో అద్భుతం జరిగింది. 2011 వరల్డ్ కప్ ను టీమిండియా సగర్వంగా అందుకున్న చోటే క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డు కింగ్ కోహ్లీ వశమైంది. అదేంటంటే వన్డే క్రికెట్ చరిత్రలోనే 50 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్గా విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో సూపర్ ఇన్నింగ్స్ ఆయన కోహ్లీ సచిన్ రికార్డును అధిగమించాడు. ఇదే టోర్నీలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సెంచరీ కొట్టి సచిన్ అత్యధిక సెంచరీ రికార్డును సమన్ చేసిన విరాట్ కోహ్లీ కివీస్తో జరిగిన కీలక పోరులో సెంచరీతో చెలరేగాడు. ఇక న్యూజిలాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 2 బంతికి అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టిమ్ సౌతీ వేసిన బంతి కోహ్లీ ప్యాడ్లకు తాకగా కివీస్ డిఆర్ఎస్ తీసుకుంది. అయితే రీప్లేలో బంతి తొలుత బ్యాట్కి తాకినట్లు స్పష్టమైంది. దీంతో 0-0 వెందెరిగే ప్రమాదం నుంచి బయటపడిన కోహ్లీ ఆ తర్వాత నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే 106 బంతుల్లో సెంచరీ కొట్టిన కోహ్లీ వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్గా క్రికెట్ పుస్తకంలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అయితే సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్లో 49 చేయగా కింగ్ కోహ్లీ కేవలం 279 ఇన్నింగ్స్లోనే 50 సెంచరీలు పూర్తి చేసుకుని సచిన్ రికార్డులను అధిగమించాడు. మరోవైపు ఈ మ్యాచ్ వరకు వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్స్లో కోహ్లీ రికార్డు దారుణంగా ఉండేది. ఈ మ్యాచ్కు ముందు వరకు 3 సెమీఫైనల్స్ ఆడిన విరాట్ కోహ్లీ 3 మ్యాచ్ల్లోనూ సింగిల్ డిజిట్లుగా పరిమితమయ్యాడు. కానీ ఇవాల్టి మ్యాచ్లో సెంచరీ కొట్టిన కోహ్లీ ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల్లో ఆడలేనని విమర్శలకు చెక్కుపెట్టాడు. ఈ మ్యాచ్లో 113 బాల్స్ ఆడిన విరాట్ కోహ్లీ 9 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. అయితే సచిన్ సొంతూరు ముంబైలో సచిన్ కళ్ళెదుటే తన రికార్డును కోహ్లీ అధిగమించడం ఇక్కడ హైలైట్ అని చెప్పుకోవాలి. ఇక సెంచరీ పూర్తవగానే గ్రౌండ్లో నుంచే విరాట్ కోహ్లీ సచిన్కు పాదాభివందనం చేయడం కూడా మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. విరాట్ కోహ్లీ 50వ సెంచరీ పూర్తిగానే సచిన్ లేచి నిలబడి సప్పట్లు కొట్టడం, అనుష్క స్టాండ్స్లో నుంచి ముద్దులు కురిపించడం క్రికెట్ ఫ్యాన్స్కు ఫుల్ కిక్నిచ్చాయి. దీంతోపాటు విరాట్ కోహ్లీ మరో రికార్డును కూడా తిరగరాశాడు. అదేంటంటే వరల్డ్ కప్ ఒక ఎడిషన్లో హయ్యెస్ట్ రన్ స్కోర్ చేసింది కూడా కోహ్లీనే, 700 పరుగులు చేశాడు. అంతకుముందు ఆ రికార్డ్ సచిన్ పేరు మీద ఉండేది. 2003లో జరిగిన వరల్డ్ కప్లో సచిన్ 674 పరుగులు చేశాడు. ఇప్పుడు దాన్ని కూడా మన కింగ్ చెరిపేశాడు, అక్కడ కూడా కొత్త చరిత్ర రాశాడు. మరి గోట్ విరాట్ కింగ్ కోహ్లీ సెంచరీపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.